క్రియాయోగ ధ్యానంతో ఆత్మజ్ఞానం షట్చక్రముల పూర్తి వివరణ. యోగిరాజులు చెప్పిన సృష్టి క్రమమును రూఢి చేసుకుని సృష్టి ప్రాణచలనం వాసనామయ ప్రకృతి చిత్త వస్తువులు కలిసి శరీరంలో నిలిచి ఉండును. ఈ స్థానం ద్విదళ అనగా ఆజ్ఞాచక్రం. ఇది ప్రకృతి చైతన్యములు కలిసే సర్వశక్తివంతమైన ఈశ్వర సాధనం. ఇది కనుబొమ్మల మధ్య గల చక్రం. సృష్టి ప్రారంభంలో ఆకాశతత్వం మొదటిది. ఇది కంఠస్థానం. విశుద్ధ చక్రం తర్వాత వాయుతత్వం. హృదయ మధ్యలో అనాహత చక్రం. తదుపరి తేజస్తత్వం. ఇది నాభిలో మణిపూర్వక చక్రం. తర్వాత జననేంద్రియం దగ్గర ఉండే స్వాధిష్ఠాన చక్రం. జలతత్వం ఇది. చివరిది పృథ్వీతత్వం. గుదస్థానం ఇది. మూలాధార చక్రం ఉపనిషత్తులలో చెప్పిన పంచభూతాలని ఆయా రూపాలతో అనగా యోగాభ్యాసి శరణాగతితో తెలుసుకొని అంతర్ముఖంగా చూచును. ఆజ్ఞాచక్రంలో చిత్ వస్తువు త్రిగుణ ప్రకృతిలో కలిసి ఉండును. లాహిరి మహాశయ ఈశ్వరీయ అవస్థను కూటస్థ అవస్థ అందురు. కూటస్థ చైతన్యం వలన పంచభూతాలు త్రిగుణములతో వాటికి వచ్చిన మార్పులు సృష్టించబడినవి. ఇవి ఒకదానిలో ఒకటి కలిసి ఉన్నవి. ఉపనిషత్తు సారాంశం ఇదియే. యోగి తన తెలివి వలన పంచభూతములలో ఉన్న త్రిగుణాల సారమును తెలియచున్నాడు. మన మనస్సులోని అన్ని భావాలకు మూడు గుణాలే కారణం. వీటిని ఇడ పింగళ సుషుమ్నగా చెప్పబడినవి. ఇడ తమో, పింగళ రజోగుణం, సుషుమ్న సత్వగుణమునకు ఆధారమై ఉన్నవి. ఈ మూడు గుణములతోని పంచభూతముల మధ్యన అలాగే శరీరం లోపల సృష్టి స్థితి లయములు జరుగుతున్నవి. బాహ్య జగత్తులో శబ్దంగా గల పంచ విషయాలలో జీవుడు మోసమునకు గురి అవుతున్నాడు. అంతర్జగత్తులో ప్రాణశక్తి ద్వారా పంచచక్రములు స్థితికి సంబంధించిన విషయములను గ్రహించి విస్మయం చెందుతున్నాడు. బాహ్యములో స్థిరమైన బాహ్య భోగములు సంభవించును. అంతర్జగత్తులో భోగములు కలిగినప్పుడు భూమావస్థ వైపు వెళ్ళి సాధనను అభ్యసించును. సాధనలో పంచచక్రములు విషయం సాధకునికి ముందు రమణీయమైన రూపంతో ప్రత్యక్షమగును. అప్పుడు సాధకుని లక్ష్యం చైతన్యం వైపు మరలించకపోయినచో దారి తప్పి చెడి అవకాశమున్నది. మనస్సు బహిర్ముఖి అవస్థలో ఉండును. ఆత్మవైపు మరల్చుటకు చక్రస్థితి విషయాలపై దృష్టి నిలిపిన బహిర్ముఖ భావన క్షీణించును. అప్పుడు చిత్ వస్తువుపైనే మనస్సు నిలపవలెను. చిత్ వస్తు కలయికతోనే గమ్యం చేరును. ఆకాశతత్వం శబ్దం విషయము ఇది కంఠం నందు ఉన్నది. అనాహతం హృదయం నందు. వాయుతత్వం ఇది స్పర్శకు ఆధారం. కంఠంలో నుండే అన్ని మాటలు వచ్చును. ఇక్కడి నుంచే చమత్కారమైన ధ్వనిని వినగలుగుచున్నాం. అనాహత ధ్వని లయం అనగా అనాహత ధ్వనిలో విలీనమైపోవుట అని అర్థం. తర్వాతే తేజోతత్వం దీని గుణం రూపం సాధనలో ఇచ్చుట జ్యోతి వెలువడి అనేక రూపాలతో ప్రకాశించును. తర్వాత జలతత్వం గలది. ఇది రసం మూలం. రకరకాల రసానుభూతులు ఇక్కడ నుంచే పుట్టును. గంధమనగా వాసన మూలం. పృథ్వీతత్వం ఈ పంచచక్రాలు శరీరంలో రహస్య రూపం ఆశ్రయించి ఉన్నవి. అతి సూక్ష్మమైన ఈడ పింగళ సుషుమ్న నాడులు వాటి కేంద్రాలు వాటి శాఖలు శరీరమునకు సంబంధించి వివిధ పనులు నిర్వహించును. అన్ని చక్రములు వాటి ప్రాణ సంచలనముకును సంబంధించి మూడు మార్గాలు మేరుదండంలో అనగా వెన్నెముక మధ్యలో ఉన్నవి అని శాస్త్రం. యోగానుభవంతో జ్యోతిని తెలుసుకొనుచున్నాడు. తంత్రశాస్త్ర ప్రకారం మేరుదండం కుడివైపు పింగళనాడి. ఇందులో ప్రాణశక్తి కిందకు అనగా అధోముఖంగా ప్రవహించును. ఈ నాడి రజోగుణ నివాస స్థానం. ఎంతో వ్యాకులత ఆతృత చంచలత్వం అనే ఊహలు రూపం రజోగుణం పని. మనస్సు భూమిని వదిలి బయట విషయాల మీదకు వెళ్చున్నది. సాధకుని బంధనమునకు ఈ రజోగుణమే కారణం. మేరుదండం ఎడమ భాగం ఇడానాడి. ఇది తమోగుణ నివాసం. ఇది మోహానికి నిలయం. ఈ మార్గంలో ప్రాణశక్తి ఊర్ధ్వముఖంగా పయనించుచున్నది అనగా పైకి. ఇది సాధనలో పైస్థితికి పోకుండా అడ్డుకునే విఘ్నం. ప్రతి సాధకునికి ప్రథమంలో ఇది సంభవించును. ఇది మత్తును నిద్రని ఇచ్చును. దీని వలన తనకు తాను బందీ అవుతాడు. మూడవది మేరుదండం మధ్యలో సుషుమ్న నాడి.
ఇది సత్వగుణ ప్రత్యేక ప్రాణవాయువు. ఇందులో ప్రవేశించిన సత్వగుణం ఆవిర్భవించును. దీని వలన మనసు స్థిరమగును, జ్ఞానం ప్రకాశమగుట జరుగుతున్నది, సుఖము కూడా ఉదయించును. ఇది కూడా బంధమునే ఇచ్చును. వాయువు సుషుమ్నలో ప్రవేశిస్తూ కేవల కుంభకం ఏర్పడును. ఇక్కడ చాలా విశ్రాంతి లభించును. ఇదే చివరి దశ అని పై సాధనలు ఆపుచున్నారు. ఇది విస్తారమైన ప్రాణం యొక్క క్రియ అని చెప్పబడినది. ఈ ప్రకారం సాధనను అభ్యసించిన చలనం లేకుండా స్థిరత్వంగా భూమ అనగా బ్రహ్మానందం యొక్క స్వరూపం ప్రస్ఫుటమవటం వలన ఆత్మస్వరూపం పంచతత్వములను తెలుసుకొనను. ఇప్పటికీ కూడా ఆత్మ సర్వాత్మ అని గుర్తించలేడు. అదే బంధనం. ప్రతి సాధకుడు సత్వగుణం ఆశ్రయించును. దీనిలో స్థిరత్వం శరణాగతి చేసి ఆత్మస్వరూపం తెలుసుకొనను. ముందు చెప్పిన ప్రకారం గుణముల ద్వారా జీవుడు పంచ విషయముల భోగములలో నిమగ్నుడవుతున్నాడు. అదే జీవునికి బంధం. ఇది గాలి యొక్క శ్వాస ప్రశ్వాసల ద్వారా జరుగుతున్నది. గాలి లోపలికి ప్రవేశించినప్పుడు ఇదాశక్తి వైపుకు, గాలి బయటకు వదిలినప్పుడు పీల్చున్నప్పుడు శ్వాస ప్రశ్వాస చక్రంలో స్థిరత్వమును నిలకడను రెండుసార్లు గమనించవచ్చు. ఈ స్థితిలో గాలి లోపలికి వెళ్ళదు, బయటకి రాదు. ఇది స్థిరమైన దశ. మళ్ళీ గాలి బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒక స్థిరత్వం, ఒక నిలకడ దశ సంభవించుచున్నది. ఈడ పింగళ శక్తుల మధ్య స్థిరత్వం ఏర్పడుచున్నది. ఇదే సత్వగుణం ముఖ్య పని. ఈ స్థితిలో సాధకుడు ఎంత మనో ఏకాగ్రత పరుచునో రజోగుణ తమోగుణంబుల బలము అంతగా నశించిపోవును. జ్ఞానం ఆవిర్భావం అవుతున్నది. ఈ ఉదాసీనతతో క్రియాయోగ అభీష్ట ప్రాప్తి సంభవించును. ఇది ప్రత్యక్ష అనుభూతి. గురుదేవుల అనుభూతి ప్రకారం వారు చెప్పిన మార్గం సుషుమ్నలో సూక్ష్మమైన ప్రాణశక్తిని వదిలివేసినచో గమ్యం చేరదరు. యోగంలో ఏ పద్ధతిని తీసుకున్నప్పటికీ ప్రాణశక్తిని నిలకడగా ఉంచుట సాధకునికి తప్పనిసరి. ప్రత్యక్ష పద్ధతుల ద్వారా ప్రాణశక్తిలో ప్రత్యక్షంగా పనిచేయు క్రియాయోగి ఈ క్రియ చేయవచ్చును. అన్ని పద్ధతులలో క్రియాయోగ అభ్యాసం వలన నిష్క్రియ స్థితి లభించును. వేదాంతంలో దీనిని నిష్కామ స్థితి అంటారు. లాహిరి మహాశయ ఆశయం ఇదే. అలాగే తరచుగా వారు క్రియ చేయి అమృత బ్రహ్మలోనికి చేరదవు అనేవారు. అంటే క్రియ యొక్క పరావస్థలోనికి చేరదవు అని అర్థం.